డబ్బు మొత్తం కొట్టేశాక ఇక నుండి వెళ్ళిపోతుంది. రక్షిత ఆగండి. మేడం, ఈ కవర్ మీకు ఇవ్వడం మర్చిపోయాను. జాగ్రత్త బేబీ, నాకు చిన్న మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. బాయ్. బాయ్ రక్షిత. కృష్ణవేణి, ఎప్పుడు కాలేజీలోకి రాని మా డాడీని తీసుకొచ్చి నన్ను ప్రిన్సిపల్ ముందు నిల్చోబెట్టి నాకే క్లాస్ పీక్తావా? నా మీద స్పైన్ చేస్తూ నేను ఎక్కడ వెళ్ళినా ఏం చేసినా కనిపెడతావా? నేను వర్మ కూతుర్ని. నిన్ను ఇంట్లోంచి బయటికి పంపించే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. కాలేజీ చదువులు, మార్కులు, ర్యాంకులు ఇవేవి కాదు నా టార్గెట్. నువ్వే నా టార్గెట్. బాగుంది. ఏంటి, టీనా? కాదు, నువ్వు వాడిన గేమ్ బాగుంది. వేలం పాటలో నువ్వు కొట్టిన దెబ్బకి ఆ వర్మ మైండ్ బ్లాంక్ అయిపోయి ఉంటుంది. బోన్లో ఉన్న సింహం దగ్గరికి వెళ్ళి దాన్ని రెచ్చగొట్టి ఆ బోను తలుపులు తీసి మరీ వచ్చాం. ఆ సింహం ఊరికే ఉంటుందా? ఇప్పుడు ఆ వర్మ మానసిక పరిస్థితి కూడా ఆ సింహంలాగే ఉంటుంది. అవును, బాగా చెప్పు. వర్మను కూడా తక్కువ అంచనా వేయొద్దు. వర్మను ఢీకొట్టాలంటే కన్స్ట్రక్షన్స్ రంగంలో ఒక ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ మొదలు పెట్టాలి. మన దగ్గరున్న ఇన్వెస్ట్మెంట్ సరిపోదు. మరైతే ఎవరినైనా అప్పడుగుదామా? వర్మకు పోటీగా దిగుతున్నామని మార్కెట్లో ఇప్పటికే స్ప్రెడ్ అయింది. ఎవరు ఇవ్వరు. ఇస్తా అన్నా, ఆ వర్మ ఇవ్వనీయకపోవచ్చు. ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి లోన్ ట్రై చేద్దామా? బ్యాంకులు ఇచ్చినా ఎక్కువ ఇవ్వవు. గత కొంతకాలంగా నా కంపెనీ ప్రొఫైల్ అంత బాగా లేదు కూడా. ఇలాగైతే మనం ముందుకెళ్లడం ఎలా ముకుంది? కాన్ఫిడెన్స్తో, ఆత్మవిశ్వాసంతో. అంటే చూడు రిషి, సింపుల్గా చెప్పాలంటే బిజినెస్ అంటే ఇదిగో ఈ కప్పు లాంటిది, ఇన్వెస్ట్మెంట్ అంటే ఇందులో ఉన్న టీ లాంటిది. మనం ఈ కప్పు పట్టుకొని ఉండాలి. అందులో టీ ఉందా లేదా అనేది మనకు తప్ప ఎదుటివారికి తెలియకూడదు. వావ్, వెల్ సెడ్, వెల్ సెడ్. ఇదేదో కొత్త నంబర్. హలో. హలో, ఐఎమ్ లేఖ. ఇస్ దిస్ మిస్టర్ ముకుంద్ ప్లీజ్? ఎస్, ముకుంద్ స్పీకింగ్. హూ ఇస్ ఆన్ ద లైన్? వెల్, నా డీటెయిల్స్ తర్వాత చెప్తాను. మీరేదో కొత్తగా కంపెనీ స్టార్ట్ చేస్తున్నారని తెలిసింది. ఆఫ్ కోర్స్ స్టార్ట్ చేశాం. అయితే ఒక గుడ్ కంపెనీలో గుడ్ ప్రాజెక్ట్ కోసం ఇన్వెస్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారని మాకు తెలిసింది. మీరెవరో ఏంటో డీటెయిల్స్ తెలియవు, చెప్పలేదు. సడన్గా కాల్ చేశారు, మనీ ఇన్వెస్ట్ చేస్తామంటున్నారు. సిల్లి. నో నో నో, ఐఎమ్ సీరియస్. నా పేరు లేఖ. ప్రస్తుతానికి ఇంతకన్నా ఎక్కువ డీటెయిల్స్ చెప్పలేను. దెన్ మీ కంపెనీ ప్రొఫైల్, మీ ఐటీ రిటర్న్స్, మీ ప్రాజెక్ట్ రిపోర్ట్స్, ఫుల్ డీటెయిల్స్తో రండి. పర్సనల్గా కలిసినప్పుడు అన్ని చెప్తాను. ఓకే. ఏంటి, ఆలోచిస్తున్నారా? నమ్మడం లేదా?
బిజినెస్లో మొదటి సూత్రం అందరినీ నమ్మకపోవటమే, కానీ నమ్మినట్టుండాలి. వెల్ క్లెవర్ ఆన్సర్. ఇంతకీ ఎక్కడున్నారు మీరు? ఎక్కడ కలుద్దాం మనం? ముంబై నుంచి సిటీకి రీసెంట్లీ వచ్చాను. టైమ్ అండ్ లొకేషన్ షేర్ చేస్తాను. అక్కడ కలుద్దాం. బాయ్. బాయ్. ముకుంద్, ఇంతకీ ఎవరు తను? ఎవరై ఉంటారు? నేను అదే ఆలోచిస్తున్నాను. మనమేం ఇన్వెస్ట్మెంట్ కావాలని ఎవరిని అడగలేదు, ఎవరికీ చెప్పలేదు కూడా. మరి లేఖ, అసలు ఈ పేరు నిజమేనా లేదా ఫేక్ నేమా? వెళ్ళొస్తే తెలుస్తుంది కదా ముకుంద్. వెళ్ళాలా వద్దా అనేది కాదు నేను ఆలోచిస్తోంది. అడిగినా అప్పివ్వని ఈ రోజుల్లో, ఆర్థిక మాంద్యం ఉన్న ఈ రోజుల్లో, ముక్కు మొహం తెలియని ఒక పర్సన్ కాల్ చేసి పెట్టుబడి పెడతాను అంటోంది. దీని వెనక ఆ వర్మ ప్లాన్ ఏమన్నా ఉందా అని ఆలోచిస్తున్నాను. వచ్చిన కాల్ అబద్ధమైతే మనకేం నష్టం లేదు. ఒకవేళ అది జెన్యూన్ అయితే, నిజమైతే కదా. సో వెళ్ళొద్దాం. డన్ డన్. ఎన్ని రోజులైందో, అయినా నేనేంటి క్లాస్ బుక్ చదవడం ఏంటి? చిచి, ఇదంతా కృష్ణ వేణి వల్లే. డాడ్ని కాలేజీకి తెచ్చి నన్ను ఇరికించింది. ఆ ప్రిన్సిపల్ ఏమో మార్కులు రావాలి, ర్యాంకులు రావాలి అంటాడు. హ్యాపీగా క్లబ్బులకు వెళ్ళేదాన్ని, పబ్బులకు వెళ్ళేదాన్ని, ఇప్పుడు క్లాస్ బుక్ చదవాలా? ఓ మై గాడ్. తప్పదు, ఆ కృష్ణ వేణిని ఇంట్లో నుంచి పంపించేదాకా డాడ్ చెప్పినట్టు నేను వినాలి, చదువుతాను. తప్పుతుందా? అదేంటి రక్షిత గదిలో లైట్ వెలుగుతుంది? ఇంత తొందరగా పబ్ నుంచి ఇంటికొచ్చిందా? నీకంతా తొందరే, పరిగెట్టుకుంటూ వచ్చావా నా కోసం? ఇదో రకమైన సరసవా? నీ మొహం సరసా లేవు, సమోసా లేవు. అవతల మన కొంపలు మునిగిపోతున్నాయి. ఎవరి కొంప ఎందుకు మునుగుతుంది? మన కొంపలే మునిగిపోతున్నాయి. మనం నిండా ప్రేమతో మునిగి ఉన్నాం కనుక కొంప మునిగినట్టు అనిపిస్తుందేమో నీకు. చెప్పు. ఇలాగైతే వింటావుగా, రక్షిత ఏం చేస్తుందో తెలుసా? ఇంకేం చేస్తుంది? గుర్రు పెట్టి నిద్రపోతుందేమో. కాదు, శ్రద్ధగా బుద్ధిగా క్లాస్ బుక్స్ చదువుతుంది. నా గుండె జల్లు మంది. వాట్, రక్షిత చదువుకుంటుందా? అదే కదా చెప్తుంది.
అక్కడెక్కడో సముద్రంలో వాయుగుండం ఏర్పడితే ఎక్కడ వర్షాలు పడ్డట్టు. రక్షిత బుద్ధిగా చదువుకుంటే మనకు గండం కదా. అదే కదా నేను టెన్షన్ పడేది. కౌరవులు పాండవులు కలిసుంటే శకునికేం పనుంటుంది, మనది అంతే. ఆహా, ఏమన్నా చెప్పావా? పోలికెదిరింది. పొగడ్తలు కాదు, ప్లాన్లు కావాలి. ఆ కృష్ణవేణిని ఇంట్లో నుంచి బయటికి పంపించాలి, లేకపోతే రక్షితని మంచిదానిలా మార్చేస్తుంది. అప్పుడు మన స్పోర్ట్స్ సాగమంటావు అంతే కదా. ఆ కృష్ణవేణి సాగనివ్వదు. రక్షిత ఎటు వెళ్తుందో ఏం చేస్తుందో నిఘా పెట్టిందంట. ఆలోచించు భాస్కర్, ఆలోచించు. ఏం చేద్దాం? ఐడియా ఏంటి? ఐడియా ఎదురింది. అయితే ఒక్క నిమిషం ఉండు. ఈ చీరలో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నీ మొహం నీకెప్పుడేం మాట్లాడాలో తెలీదు. అదా రా. చూడు, ఎంతసేపు ఇలా ఉండాలి? సరదాగా అంత్యాక్షరాట ఆడుకుందావా? చూడు, అంత్యాక్షరి ఇష్టం లేకుంటే ఇష్టం లేదని చెప్పొచ్చుగా. ఇలా కుక్కలా నా డొక్కలో పడవాలా? ఏమైందమ్మా, ఇక్కడ ఉన్నావండి అమ్మ? రక్షిత, రక్షిత వెళ్ళండి అవతలకి. నాకేమైతే మీకేంటి? అసలు మీకు కన్న కూతురని గుర్తుందా? మీరంతా కృష్ణమేరి లోకం కదా. బేబీ లేకమ్మా, లేకు లేకు, నా దగ్గరికి రావద్దు. నన్ను ముట్టుకోకు, మీ హెల్ప్ నాకు అవసరం లేదు. ఏంటిది? ఏముందమ్మా రక్షిత, ఏముందమ్మా? అయ్యో అన్నయ్య, ఏముందన్నయ్య? ఎంతలా విలవిల్లాడిపోతుంది. ఏంటని అడిగితే ఏం చెప్పట్లేదు ఆమెని. ఏమైందమ్మా చెప్పు, నా బుజ్జి కదూ, చెప్పమ్మా. అయ్యయ్యో ఏమైందమ్మా చెప్పు.
మెట్ల మీద నుంచి పడిపోయినట్టుందన్నయ్యా. ఏమైందమ్మా, ఏమైంది చెప్పమ్మా. లే, నేను పట్టుకుంటాను. మెల్లిగా మెల్లగా లే, మెల్లిగా. బేబీ, మెల్లిగా. ఏం కాదమ్మా, అలా కూర్చో. మెల్లగా ఇటు కాలువు. యామిని, కొంచెం నెమ్మది. ఏం కాదమ్మా, ఇక్కడేనా? అవును. ఏమైందమ్మా, ఏమైంది రక్షిత? అయ్యో, ఏమైందండి? కాలు జారి మెట్లపై నుంచి కింద పడిపోయినట్టుంది కృష్ణవేణి. నేను మెట్ల మీద నుంచి కింద పడిపోలేదు. ఏంటేంటి, మెట్లు జారి పడిపోలేదా, కిందలా పడ్డా? నీకు తెలీదా? నువ్వు పడిపోతే నాకెలా తెలుస్తుంది రక్షిత? నిజంగా తెలీదా? నేను ఎలా పడిపోయినా నీకు తెలీదా? అరే, తెలీదంటున్నాను కదా రక్షిత. ఎలా పడిపోయావో చెప్పు. ఏమండి, డాక్టర్ని పిలిపించండి. ఎక్కడెక్కడ దెబ్బలు తగిలేమో. రక్షిత, ఏంటి నువ్వు చేసిన పని? ఉద్దుందా? కృష్ణవేణిని కొట్టడం ఏంటి? చిన్న పెద్ద తేడా లేదా? మెట్ల మీద ఎలా పడ్డావని అడిగితే సమాధానం చెప్పకుండా కొడతావేంటి? ఎందుకంటే మెట్ల మీద నుంచి నన్ను తోసేసింది కృష్ణవేణి కాబట్టి. తను నిన్ను తోసేసిందా? అవును, ఈ కృష్ణవేణియే. మీ వైఫ్ కృష్ణవేణియే నన్ను కిందకి తోసేసింది. రక్షిత, నువ్వేదో పొరపాటు పడుతున్నావు, కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. అసలు నేనెందుకు? నటించుకో. నువ్వు మహానటువని నాకు బాగా తెలుసు. పొరపాటు పడింది నేను కాదు, మా డాడీ. నిన్నేదో అనుకొని పెళ్లి చేసుకున్నాడు. 500 కోట్లు ఖర్చు పెట్టి మరీ పెళ్ళాడి ఇంట్లోకి తెచ్చాడు. రక్షిత, ఏం మాట్లాడుతున్నా? నిజం డాడీ, నిజం మాట్లాడుతున్నాను. కృష్ణవేణి డబ్బు మనిషి, తనకి డబ్బు కావాలి. షట్ అప్, జస్ట్ షట్ అప్ రక్షిత. చిన్న పిల్లవని ఊరుకుంటే ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? ఏంటి ఎక్కువ మాట్లాడేది? ఈ కృష్ణవేణి, మీ కృష్ణవేణి మెట్ల మీద నుంచి నన్ను తోసేసి చంపాలని ట్రై చేస్తే, నేను కింద పడిపోయానని చెప్తుంటే అది మీకు ఎక్కువగా అనిపిస్తోందా? రక్షిత, తను నిన్నెందుకు డెట్టేస్తుంది?
డబ్బు కోసం. డాడీ, అసలు నేను మీ కన్న కూతురునేనా? నన్ను కన్నారా కొన్నారా? డాడ్, ఒకవేళ నేను అబద్ధం చెప్తే నేను చచ్చినంత ఒంటి. కృష్ణవేణి నన్ను మెట్ల మీద నుంచి నెట్టేసింది.